సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ క్లాసెస్కి స్వాగతం. నేను రూపారాణి, ఎస్ఏ మ్యాథ్స్, జెడ్పిహెచ్ఎస్ ములుగు. పిల్లలు, ఈరోజు మనం 10వ తరగతి సెకండ్ చాప్టర్ సమితులలో పరిమిత, అపరిమిత సమితులు, ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా సెట్ సమితి. ఒక సునిర్వచిత విభిన్న వస్తువుల సముదాయమే సమితి అంటాము. ఒక సమితిలోని వస్తువులను మూలకాలు లేదా ఎలిమెంట్స్ అంటాము. సమితిలోని మూలకాలను కామాలతో వేరు చేస్తూ కర్లీ బ్రాకెట్స్లో రాస్తాము. వీటి గురించి మనం ప్రీవియస్ క్లాస్లోనే తెలుసుకున్నాం. ఇప్పుడు కొన్ని సమితులను పరిశీలిద్దాం. 10లోపు గల సరి సంఖ్యల సమితి ఏ అనుకుంటే ఏ ఇజ్ ఈక్వల్ 2, 4, 6, 8 అవుతుంది. ఈ సమితిలో 4 మూలకాలు ఉన్నాయి. అలాగే ఒక సంవత్సరంలోని నెలల సమితి బిని తీసుకుంటే బి ఇజ్ ఈక్వల్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ సమితిలో 12 మూలకాలు ఉన్నాయి. మరో ఉదాహరణ చూద్దాం. సహజ సంఖ్యా సమితి ఎన్ తీసుకుంటే ఎన్ ఇజ్ ఈక్వల్ 1, 2, 3 సో ఇన్ఫినిట్. ఈ సమితిలోని మూలకాల సంఖ్య ఎంత చెప్పగలరా? లెక్కించలేం కదా. ఈ సమితిలోని మూలకాల సంఖ్య అపరిమితం. పై 3 ఉదాహరణలను గనక గమనిస్తే సమితి ఏలో 4 మూలకాలు ఉన్నాయి, సమితి బిలో 12 మూలకాలు ఉన్నాయి, అలాగే సమితి ఎన్లో అపరిమిత సంఖ్యలో మూలకాలు ఉన్నాయి. ఇలా పరిమిత సంఖ్యలో మూలకాలున్న సమితిని పరిమిత సమితి అని, అపరిమిత సంఖ్యలో మూలకాలున్న సమితిని అపరిమిత సమితి అని అంటారు. ఈ పరిమిత, అపరిమిత సమితులు అనగా ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్ గురించి క్షుణ్ణంగా ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా పరిమిత సమితి, ఫైనైట్ సెట్. ఏదైనా ఒక సమితిలోని మూలకాల సంఖ్యను లెక్కించగలిగితే ఆ సమితిని పరిమిత సమితి, ఫైనైట్ సెట్ అని అంటాం. పరిమిత సమితికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆంగ్ల భాషలోని అక్షరాల సమితి ఎల్ అనుకుంటే ఎల్ ఈజ్ ఈక్వల్ ఏ టు జెడ్, అంటే ఏబిసిడి జెడ్ వరకు ఉన్నాయి. ఈ సమితిలో ఏ నుండి జెడ్ వరకు మొత్తం 26 అక్షరాలు ఉన్నాయి. అలాగే ఇంద్రధనస్సులోని రంగుల సమితి. ఇంద్రధనస్సులో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఈ సమితిలో 7 మూలకాలు ఉన్నాయి, అనగా 7 రంగులు, 7 మూలకాలు ఉన్నాయి. మన గ్రామంలోని ఇళ్ళ సమితి, అలాగే మన క్లాస్లో విద్యార్థుల సమితి, వీటన్నిటిని కూడా మనము లెక్కించవచ్చు. ఈ ఉదాహరణలలో ఉన్న సమితులన్నింటిలో పరిమిత సంఖ్యలో మూలకాలు ఉన్నాయి, అంటే మనం వాటిని లెక్కించగలుగుతాం. ఇటువంటి సమితులను పరిమిత సమితులు అంటాము. ఇప్పుడు అపరిమిత సమితులు గురించి తెలుసుకుందాం. అపరిమిత సమితి, ఇన్ఫినైట్ సెట్. ఒక సమితిలోని మూలకాల సంఖ్యను లెక్కించడానికి వీలు కానంతగా, అంటే అపరిమితంగా ఉంటే అటువంటి సమితులను అపరిమిత సమితి, ఇన్ఫినైట్ సెట్ అని అంటారు. ఈ ఎగ్జాంపుల్స్ని పరిశీలిద్దాం. అంతరిక్షంలోని నక్షత్రాల సమితి ఎస్గా తీసుకుంటే ఈ సమితిలో మూలకాల సంఖ్య, అంటే
నక్షత్రాలను మనం లెక్కించలేం కదా. అంతరిక్షంలోని నక్షత్రాలను మనము లెక్కించలేం. అవి అపరిమిత సంఖ్యలో ఉన్నందున ఇది ఒక అపరిమిత సమితి అవుతుంది. అదేవిధంగా సరి సంఖ్యా సమితి ఈక్వల్ 2, 4, 6 సో ఆన్ తీసుకుంటే 2 నుండి ప్రారంభమై అనంతమైన సరి సంఖ్యలు ఉంటాయి. కావున ఇది కూడా ఒక అపరిమిత సమితి అవుతుంది. అలాగే మూల బిందువు కేంద్రంగా ఉన్న వృత్తాల సమితిని తీసుకుందాం. ఈ మూల బిందువు అనగా ఒక బిందువు కేంద్రంగా అనేక వృత్తాలను గీయవచ్చు. కావున ఇది కూడా ఒక అపరిమిత సమితి అవుతుంది. ఒక బిందువు గుండా వెళ్ళే సరళ రేఖ సమితిని తీసుకుంటే ఒక బిందువు గుండా మనం సరళ రేఖలు అనంతంగా గీయవచ్చు. కావున ఇది ఒక అపరిమిత సమితి అవుతుంది. ఈ విధంగా ఒక సమితి పరిమిత సమితి కాకపోతే అది అపరిమిత సమితి అవుతుంది. పిల్లలు, ఇప్పటి వరకు మనం పరిమిత మరియు అపరిమిత సమితుల గురించి తెలుసుకున్నాం కదా. పరిమిత సమితులలో ప్రతి సమితిలోని మూలకాల సంఖ్యను మనం లెక్కించగలుగుతున్నాం. ఉదాహరణకి ఈ పరిమిత సమితిని గమనిద్దాం. ఆంగ్ల భాషలోని అచ్చుల సమితి వి అనుకుంటే వి ఈజ్ ఈక్వల్ ఏఈఐఓయు అవుతుంది. ఈ వి అనే సమితిలో 1, 2, 3, 4, 5 ఐదు మూలకాలు ఉన్నాయి. అనగా వి సమితిలో మూలకాల సంఖ్య నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ 5. ఇలా ఒక సమితిలోని మూలకాల సంఖ్యను ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య లేదా కార్డినాలిటీ ఆఫ్ ఏ సెట్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సమితి తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ 5, 10, 15, 20. ఈ సమితిలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 4. ఏ సమితి యొక్క కార్డినల్ సంఖ్య 4. బి అనే సమితిని తీసుకుందాం. బి ఈజ్ ఈక్వల్ xyz. బి అనే సమితిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. కావున ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ 3. దెర్ఫోర్ బి సమితి యొక్క కార్డినల్ సంఖ్య 3. నెక్స్ట్ శూన్య సమితి, నల్ సెట్ లేదా ఎంప్టీ సెట్. ఒక సమితిలో ఎలాంటి మూలకాలు లేకుంటే అటువంటి సమితిని శూన్య సమితి లేదా నల్ సెట్ అని అంటాము. శూన్య సమితిని 5 లేదా ఎంప్టీ సెట్తో సూచిస్తాము. ఎగ్జాంపుల్, 1 కంటే తక్కువైన సహజ సంఖ్యా సమితి పి అనుకుంటే పి ఈజ్ ఈక్వల్ ఎంప్టీ సెట్. సహజ సంఖ్యా సమితి అంటేనే 1 నుండి మొదలవుతుంది. కావున 1 కంటే తక్కువైన సహజ సంఖ్యలు లేవు. కాబట్టి ఈ సమితిలో ఎలాంటి మూలకాలు లేవు. కావున ఇది ఒక శూన్య సమితి అవుతుంది. ఎన్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ 0. మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2చే భాగింపబడే బేసి సంఖ్యల సమితి క్యూగా తీసుకుంటే క్యూ కూడా ఎంప్టీ సెట్ అవుతుంది. ఏ బేసి సంఖ్య కూడా 2చే నిశేషంగా భాగింపబడదు. కావున ఇది కూడా శూన్య సమితి అవుతుంది. సో ఎన్ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ 0. సో శూన్య సమితి యొక్క కార్డినల్ సంఖ్య ఎల్లప్పుడూ కూడా 0 అవుతుంది. సో ఎన్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ 0. చిల్డ్రన్, ఇక్కడ ఇవ్వబడిన సమితుల నుండి ఏవి పరిమిత సమితులు, ఏవి అపరిమిత సమితులు, ఏవి శూన్య సమితిలో గుర్తించండి. నెంబర్ 1, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఏవేని 2 సమాంతర రేఖల ఉమ్మడి బిందువు.
సెకండ్ వన్ 5 యొక్క గుణిజాల సమితి. థర్డ్ సరి ప్రధాన సంఖ్య సమితి. ఫోర్త్ బేసి సంఖ్యల సమితి. ఓకే చిల్డ్రన్, ఈరోజు మనం పరిమిత అపరిమిత శూన్య సమితుల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.